బిడాకులు నోటీస్ ఇచ్చి సార్ని అన్యాయంగా బలి తీసుకున్నావు. రేయ్ ఏమిట్రా నువ్వు మాట్లాడరే? ఆయన చంపింది నువ్వేరా? ఆయన కూతుర్ని నా నుంచి విడదీశావు, నా కూతురు భవిష్యత్తును నాశనం చేశావు. ఏయ్ మెల్లగా మాట్లాడు. ఎందుకురా మెల్లగా మాట్లాడటం? విన్నవరా? అందర్నే విన్నేవు. నీ నిర్వాకం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీకేమన్నా సబబుగా ఉందా? మీరు కాస్త ఓపికగా ఉండండి. అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరిది తప్పో సుధను అడిగితే చెప్తుంది. ఆ సుధను నేను అడుగుతాను. సుధా సుధా, నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు. నన్ను చూడటం ఇష్టం లేదని నా ముఖం మీదే చెప్పింది. కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత వచ్చేసాను. ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా మీ అమ్మ ఎక్కెక్కి ఏడ్చింది. అప్పుడు నేనున్న మానసిక స్థితిలో అదేమీ నేను పట్టించుకోలేదు. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా.